రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి టెలికాం నగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీలో ఓ ఇంట్లో పని మనుషులు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు శ్రీశైలంకు వెళ్లగా ఎవరూ లేని సందర్భంలో చోరీకి పాల్పడ్డారు. 10 లక్షల రూపాయలు 110 తులాల బంగారం దోచుకుని వెళ్లారు. ఇంట్లోని పని మనుషులే చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు మేము శ్రీశైలం వెళ్ళాము మా ఫ్రెండ్స్ తో. తర్వాత సండే ఉదయం 10 గంటలకు మా వాచ్మెన్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్స్కి దగ్గర ఫోన్ చేశాం, మా వాచ్మెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చూడండి. వాళ్ళు వచ్చి చూస్తే ఇంట్లో లేడు అని అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి ఉంటాడేమో అనుకొని మళ్ళీ మా టెనెంట్కి చేశాను పైన. అతను కూడా కొంచెం డౌట్ ఉంది, వాడు లేడు ఉదయం నుంచి అన్నారు. నాకు కూడా కొంచెం డౌట్గా ఉంటే నేను వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరాను. బయలుదేరేసరికి 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి చూసి తలుపు తీసేసరికి లోపల అంత ఘోరం జరిగింది. దాదాపు నా క్యాష్ నెట్ క్యాష్ 15 లక్షలు ఉంటుంది, బంగారం అన్ని కలిసి ఒక 50 నుంచి 60 లక్షలు పోలీసులు 110 అని చెప్పారు. 110 120 వరకు ఉండొచ్చు. ఇంకా నా ప్రాసెస్ ఎటువంటి కలపలేదు, మళ్ళీ అంత మైండ్లో లేవు ఇంకేమేమి ఉన్నాయో. మినిమం 50 నుంచి 60 లక్షలు ఉంటుంది, 100% షూర్.